రామయంపేట మున్సిపల్ పట్టణంలోని మల్లెచెరువు సమీపంలో ఉన్న వీధులలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడకుండా పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి అవగాహన కల్పించారు. మురికి కాల్వల్లో, ఇంట్లో పూల తొట్లల్లో, కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగింపచేసి వాటిలో మందు పిచికారీ చేయించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిల్వ ఉంచుకోకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి హాస్పిటల్ డాక్టర్ ఎలిజబెత్ రాణి, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ కుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, హెచ్ఈఓ సూపర్వైజర్ సత్యవతి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోచమ్మల శంకర్, ఏఎన్ఎం సిబ్బంది, ఆశా వర్కర్స్, మున్సిపల్ శానిటేషన్ జవాన్స్ ప్రవీణ్, రమేష్, సఫాయి సిబ్బంది పాల్గొన్నారు. మన కౌన్సిలర్ పట్టించుకుంటలేరు, చైర్మన్ పట్టించుకుంటలేడు, గ్రామ పంచాయతీ మన మున్సిపాలిటీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. మన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి అయితే మన రాంపేట అవసరం లేదు. మొత్తానికి ఇంతవరకు గుడుక ఇక్కడ వచ్చింది లేదు. మన ప్రజలను ఆలోచన చేసి మాట్లాడేది గుడుక లేదు. ఇప్పటికైతే మన ఎమ్మెల్యే గుడుక పద్మ దేవేందర్ రెడ్డి గారు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, గ్రామంలో దాదాపుగా ఈ సంపులు కానీ, తర్వాత పూల కుండీలు కానీ, నీళ్ళ తొట్టీలు కానీ, అది నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలా? ప్రతి వారానికి ఒక్కసారి కంపల్సరీ కుండీలన్నీ కడిగి శుక్రవారం అని ప్రతి ఫ్రైడే డేడే వేసుకుంటే చాలా వరకు డెంగ్యూ దోమలు కంప్లీట్గా క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే మంచి నీళ్ళల్లో పెరుగుతుంది టైగర్ మస్కిటో. ఇది చుట్టూ ఇంటి చుట్టూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం డెంగ్యూ గారి నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఒక కేసు డెంగ్యూ లక్షణాలతో చనిపోయింది అనేది ఇప్పుడు వాళ్ళు ఇంకా క్లియర్ రిపోర్ట్స్ రాలేదు. ఇంకా క్లియర్గా మల్టిపుల్ హెల్త్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు. అది తర్వాత విషయము. కానీ ఎవరు దోమలు బారిన పడకుండా చూసుకోవాలి. ఇంటి డోర్లు కానీ మెష్లు, కిటికీలకు డోర్లకు మెషిన్ కొట్టుకోవాలా? కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకు అన్ని డోర్లు పెట్టేసుకొని కొంచెం అంటే మనకు దోమలు స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. దాని ముందు చక్క తగ్గిపోతుంది. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత పాటిస్తే మన దోమలు బారి నుంచి తగ్గిపోతుంది. ఈరోజు రామాయంపేట మండలిలో జిల్లా వైద్యాధికారి ఆదేశానుసారం ఈరోజు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళ టీమ్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఒక డెంగ్యూ డెత్ అవడంతో మండలంలో ఫీవర్ సర్వే కండక్ట్ చేసి స్మీయర్స్ తీయడమే కాకుండా డెంగ్యూ ఎలా వ్యాప్తి చెందుతుందో అందరికీ హౌస్ టు హౌస్ సర్వే చేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ డెంగ్యూ మస్కిటో కంపల్సరీగా పెరుగుతూ ఉందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇళ్లలో ప్రతి ఇంట్లో నిల్వ నీరు ఉంది, నీరు శుభ్రంగా లేదు, మంచినీళ్ళలో పెరుగుతూ ఉంది టైగర్ మస్కిటోని. దయచేసి ప్రజలందరికి ఒకటే విజ్ఞప్తి, మీ ఇళ్లలో ఉన్న నీరుని నిల్వ ఉంచినప్పుడు దాని మీద మూత పెట్టడము, శుభ్రంగా ఉంచుకోవడం చేయాలి. లేకపోతే కంపల్సరీ దాంట్లో లార్వా పెరుగుతుందండి. ఆ లార్వా ద్వారా డెంగ్యూ వస్తుంది. చిన్న దోమ ద్వారా మనిషి ప్రాణం పోతా ఉంది. సో దయచేసి అందరూ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సహకరించండి. రేపు ఇక్కడ టీమ్ అంతా మొత్తం డ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ చేపిస్తామండి.